ఇలా కషాయాలు మీరు మీ పిల్లలకి సంవత్సరానికి ఒకసారి తప్పే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు గ్యారెంటీ వందల మంది వేల మంది పిల్లలు ఈ పద్ధతిని పాటి ఏ వ్యాక్సినేషన్లు అవసరం లేదు ఏ ఇబ్బందులు లేవు నేను చెప్పిన ఆకులు అందరికీ ఉచితంగా ఫ్రీగా దేవుడు ఇప్పటికీ ఇస్తున్నాడు మన దేశంలో కరిక గడ్డి పూచలు తెలుసు కదా అందరికీ తులసి ఎక్కడ లేదు మనకి తిప్పతీగ ఊరికి అలా పడేస్తే మీరు తిప్పతీగను పైన కట్టారనుకోండి 100 అడుగుల పైన కట్టినా కానీ గాల్లోనే అది మెల్లిగా వేర్ను పంపించి భూమి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆకులు మొదలు పెట్టారు 3 వారాల్లో బయటకు వచ్చి అందుకే దాన్ని కన్నడంలో అమృతవల్లి అంట అంటే అది చచ్చిపోయింది అనుకున్నారు మీరు చావదు తనంతకు తానే బతికి బయటపడుతుంది అంత అద్భుతమైనది అంటే ఆ ఆకు కషాయంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి అది హార్ట్ ప్రాబ్లం కంప్లీట్ గా కరిగించారు ఈ అద్భుతమైన కషాయాలు అందరికీ ఉచితంగా దొరికేటి ఎవరు ఒక 50 పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు కానీ మీరు చేయాల్సింది ఏమిటి మొదటిగా పాలు చక్కెర కాఫీలు టీలు మీ దేహంలోకి పోకుండా చూసు బాబు బాగానే ఉంది చెప్తున్నావు కాఫీలు టీలు అలవాటైపోయాము ఎలా ఆపు చేయటం దాన్ని ఆపు చేసేదానికి ట్రిక్స్ ఉన్నాయి కానుగాకు కషాయం ఆముదపాకు కషాయం తిప్పతీగ కషాయం ఈ 3 కషాయాలు మీరు కాఫీ తాగండి తాగకముందు ఈ కషాయం తాగండి అలా 2-3 వారాలు తాగితే కాఫీ వద్దు అనిపిస్తుంది కాఫీ ఏం కర్మ మీరు సారాయి అలవాటు పడినా గానీ అది కూడా ఆపు చేయగలరు సారాయి ఏం కర్మ మార్ఫిన్ కోడీన్ ఇలాంటి డ్రగ్స్ వేసుకున్న వాళ్ళు కూడాను 6 నెలల్లో ఆ దుశ్చటాల నుంచి ఈ కషాయాల మూలకంగా అండుకొర్రలు కొర్రలు మూల ఆహారంగా తినడం మొదలు పెడితే 6 నెలల్లో అది ఎంతో మంది డ్రగ్ అడిక్ట్స్ బయటపడ్డాయి అర్థమవుతుందా నేను చెప్పేది ఇలా ఈ మూల ఆహారంగా శ్రీధాన్యాల్ని తీసుకుంటూ మన చుట్టుముట్టు ఉన్న కషాయాలు 40-50 రకాలు ఉన్నాయి అవి చిన్న పుస్తకంలో అమర్చిపరిచారు వెంకటేశ్వరరావు గారు ఆరోగ్యశ్రీ అని చిన్న పుస్తకం ప్రింట్ చేశారు మీ అందరికీ దొరుకుతుంది లేదంటే PDFలో ఉందండి